భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు టీటీడీ ప్రక్షాళన లక్ష్యంగా ఆ పార్టీ నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు నగరంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి ఆధ్వర్యంలో స్థానిక రాజరాజేశ్వరి దేవస్థానం నుంచి భక్తుల సంతకాల సేకరణ ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ను మార్చాలని, క్రిమినల్ కేసుల్లో ఉన్నవారికి పదవులు ఇవ్వడం అనుచితమంటూ ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. 3 రోజుల పాటు భక్తుల అభిప్రాయాలతో సంతకాలు సేకరిస్తామన్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎర్రవోలు రాజేష్, స్థానిక నాయకులు గంటా విజయశ్రీ, కుప్ప ప్రసన్న, కరణ సుభాషిణి, పిమ్మేరి మౌనిక, లీగల్ సెల్కు చెందిన రాజేంద్ర ప్రసాద్, ధార్మిక విభాగం నుంచి రామకృష్ణ, గుంజన శ్రీనివాసులు, కృష్ణ, ముని సురేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ధర్మో రక్షితో రక్షిత. మన ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని సదా రక్షిస్తుంది. అలాగే ఈరోజు మనం చేపట్టిన కార్యక్రమం మన దేవాలయం మన హక్కు. మొత్తం అందరం హిందువులు అందరం కూడా ధర్మాన్ని మనం కాపాడినట్లయితే మనకు రాబోయే రోజుల్లో ఎటువంటిది మిగలదు. మన టీటీడీలో చూసినట్లయితే అక్కడ పాలక మండలిని ఆయన అఫిడవిట్లో రాసినప్పటికీ కూడా ఆయన మన రాష్ట్ర సీఎం గారు మరి ఏ విధంగా ఆలోచించారో తెలియదు. హిందూ ధర్మాన్ని ఎలా పరిరక్షించాలో కూడా తెలియనటువంటి సీఎంని మనం ఈరోజు ఎన్నుకోనున్నాం. ఆయనకి ఆయన అఫిడవిట్లో నేను క్రిస్టియన్ అని పెట్టినప్పటికీ కూడా అక్కడ ఆయన్ని హిందూ ధర్మ ప్రచారంలో ఆయన్ని భాగస్థలం చేశారు. ఆయన్ని చైర్మన్గా చేశారు. అలాగే ఒక నేర చరిత్ర కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా దానిలో సభ్యులుగా చేర్చి మన హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా చేపట్టాము. దానిలో భాగంగా ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో ఈ సంతకాల సేకరణను చేపట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర గవర్నర్కి అందజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. జై హింద్, భారత్ మాతాకి జై. పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో తిరుపతి దేవస్థానంలో ఒక అన్య మతస్థుడిని దేవస్థానం చైర్మన్గా నియమించడం, అలాగే పాలక మండలి సభ్యులు కూడా ఒక లిక్కర్ కేసులో ముద్దాయినటువంటి వ్యక్తిని పాలక మండలి సభ్యులుగా చేర్చడం అనేది ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రజలు దురదృష్టంగా భావిస్తున్నారు. ఎందుకంటే టీటీడీ దేవస్థానం అనేది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పేరెండుకున్నటువంటి దేవస్థానం. అటువంటి దేవస్థానంలో అన్య మతస్థుల్ని నియమించడం, అలాగే దొంగల్ని సభ్యులుగా నియమించడం అనేది చాలా బాధాకరం. అలాగే టీటీడీ దేవస్థానం చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి వాళ్ళ కొడుకుని క్రిస్టియన్ ఆచార ప్రకారం పెళ్లి చేయడం జరిగింది. అలాగే అతను ఎలక్షన్ అవిడిపెట్టిలో నేను క్రిస్టియన్ అని తెలపడం జరిగింది. అటువంటి వ్యక్తిని తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి రొద్దడం అనేది చాలా బాధాకరం. హిందువులందరూ కూడా దీన్ని క్షమించే పరిస్థితులు లేరు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి తెలుసుకుని ఆ యొక్క చైర్మన్ను మార్చి హిందూ మనోభావాల్ని కాపాడాలని మేము అతన్ని హెచ్చరిస్తున్నాం.